ఏం చేయాలి మనిషి మరణించే లోపల? మనిషి రైట్ అయిపోయి మనిషి మరణం వచ్చేస్తుంది కదా, ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణించే లోపల ఏం చేయాలి? ఈ ప్రశ్న ఎవరు అడిగారు? పరీక్షిత్ అడిగాడు. ఎవరిని? సుఖ మహర్షిని అడిగారు. వాట్ వన్ హ్యాస్ టు డూ బిఫోర్ ఈ మెట్ డెత్. అమ్మ తెలుగులోనే, ఇది ఏకాదశి పేపర్ తల్లి, చదువుకోండి. అందువల్ల మనిషికి మరణం ఆసన్నమయ్యే లోపల మాధవ స్మరణ చెయ్యాలి. మళ్ళీ ఈ శరీరమే రాకుండా చూసుకోవాలి. ఇది ఎందుకు పుట్టాం మనం? ఇందులో ఎందుకు పుట్టామంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి, అంతే. మళ్ళీ పుట్టకూడదు. మళ్ళీ పుట్టకూడదంటే ఏం చేయాలి? ఆయన్ని పట్టుకోవాలి, ఆయన నామాన్ని పట్టుకోవాలి. పట్టుకోవాలంటే నువ్వు వెళ్ళి గుళ్ళు కూర్చోమని కాదు. అక్కడ ఇప్పుడు కళ్ళు మూసుకుంటే సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైలనాథాయ శ్రీ నృసింహాయ మంగళం, మనకు ఆయన రూపం అలా గుర్తొచ్చారు. దీన్నే శంకరాచార్య వారు కూడా చెప్పారు. గేయం గీత నామ సహస్రం. రోజు ఏం చేయాలి? భగవద్గీతను చదవాలి, విష్ణు సహస్రనామం చదవాలి. గేయం శ్రీపతి రూపమజస్రం. శ్రీపతి అంటే ఎవరు? లక్ష్మీదేవి మౌడు. ఆయన యొక్క రూపాన్ని స్మరించాలి, వినాలి, చదవాలి, స్మరించాలి. గేయం దీన జనాయుతు విత్తం. దీనులకు దానం చేయాలి. నేయం సజ్జన సంగమ మనిషం. నేయం సజ్జన సంగమ మనిషం, మంచి వారితో సాంగత్యించాలి. ఈ నాలుగే. ఆయన్ని స్మరించడము, ఆయన నామాన్ని జపించడము, అంటే భగవద్గీత, భగవన్నామము, కృష్ణ సహస్రనామం ఇత్యాదిగా దీనులకు దానాన్ని చేయడము, మంచి వారితో సాంగత్యం, అంతే. ఇందులో చెప్తారుగా జైసా సంగ్ ఐసా రంగ్. అయినా కొయి చీత్సే సంగ కర్ణాసే ఓ లక్షణ హంకు మిలేగా. భగవాన్సే భక్తోన్సే సంగ కర్ణాసే ఓ లక్షణ మిలేగా. అంతే కదండి, మనం ఎవరితో సాంగత్యం చేస్తే ఆ లక్షణాలు వస్తాయి. పూలు విడిగా ఉన్నప్పుడు వాటి వాసన అలా గాలిలో కలుస్తూ ఉంటుంది. అదే తాడుతో కూడితే పూలన్నీ తీసిన తర్వాత కూడా ఆ తాడుకు ఆ వాసన ఉంటుంది. అలా ఈ శరీరం అనే పువ్వు ఆడిపోతుంది ఎప్పుడో, కానీ లోపల మన చైతన్యం అనేటువంటి తాడు వాసనని కోల్పోకూడదు. ఏ వాసన? విషయవాసన కాదు. విషయవాసన దండిగా ఉన్నాయి. ఇందా చెప్పానుగా గుళ్ళో, మనం ఏ నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని అసలు అడగక్క, అని తెలియకుండానే నీకు రంగు వేశాడా, అని తెలియకుండా నీకు ముక్కు పెట్టాడా, నీకు లుక్కు పెట్టాడా, నీకు హైట్ పెట్టాడా, పళ్ళ ఇంకా పుట్టించాడా? కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటా, లార్డ్ నోస్ అవర్ నీడ్స్, మనకి అన్నీ తెలుసు. ఆ ఒక్కటి నీకు తెలిస్తే చాలు, నువ్వు బాగుపడ్డ, నువ్వు బాగుపడ్డట్ట అడగక్కర్లేదు, అన్నీ ఆయనకి తెలుసు. అది అవగతం కావడానికి, ఆ జ్ఞానం మనకు కలగడానికి మనం ఖచ్చితంగా భగవన్నామం చేయాలి. అందరు చెప్పండి, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే 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 హరే. సింహాచల శ్రీ వరాలక్ష్మి నరసింహదేవ భగవానికి జై, ప్రహ్లాద మహారాజుకి జై, భగవత్ రామానుజాచార్య స్వామికి జై, శ్రీకాంత లక్ష్మణాచార్య స్వామికి జై, జగద్గురు శల ప్రభుపాదికి జై, ఘోర్ ప్రణందే. Thank you.